జన్యుపరమైన లోపం కారణంగా సిండ్రోమ్ వ్యాధి వస్తుందని వెలుగు ప్రత్యేక పాఠశాల కన్వీనర్ భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం వెలుగు ప్రత్యేక పాఠశాల నందు వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల బాలికలకు వివాహం చేయటం, 35 సంవత్సరాల పైబడిన మహిళలు గర్భం ధరిస్తే సిండ్రోమ్ లక్షణాలు కలిగిన పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, వెలుగు సిబ్బంది, దివ్యాంగులు, సిండ్రోమ్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్టడీస్ లో కొంచెం అంటే
వీళ్ళని ఈరోజు సో ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఈరోజు మనం మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వీళ్ళందరూ వీళ్ళ జీవితంలో మంచిగా మరింత ఉన్నతమైన స్థాయికి మంచిగా ఎదగాలని వీళ్ళు వీళ్ళ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి వాళ్ళు స్థిరంగా ఉండాలి దాని భగవంతుని మనం ఈరోజు ప్రార్థిద్దాము సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేము నీరుగట్ వాళ్ళ పల్లెలు మరణ పల్లెలో ఉన్నాము నీరుగట్ వాళ్ళ పల్లెలో చైతన్య అబ్బాయి పాప ఫస్ట్ మళ్ళీ అబ్బాయి తర్వాత మేము చాలా బాగా పన్నాము అబ్బాయి ఇట్లా వాడాము పిల్లి ఇది ఎల్గే స్కూల్లో అని మాకు చెప్పేసి ఇక్కడికి వచ్చి సార్ అవుతాడు ప్రత్యేకంగా మేము చాలా పిల్లలకి మేము అన్నీ చెప్పి మీకు చేయించి మరి మేము పద్ధతిగా ఉంటాడు అని చెప్పినాడు అలా తర్వాత మేము చేసిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయినాడు మా అబ్బాయి ఇప్పుడు మాకు చాలా హెల్ప్ కూడా చేస్తుంది మా అబ్బాయి రేపు మాది 34 పల్లి అబ్బాయి మా అబ్బాయి ఒకప్పుడు ఇలా ఉన్నాడని చాలా బాధపడేవాళ్ళు కానీ ఇట్లా వెళ్ళి స్కూల్కి వచ్చాక నా బిడ్డలో చాలా మార్పు వచ్చింది నా బిడ్డలు దేవత లాంటి బంగారు తల్లి దొరికారు చాలా క్రమశిక్షణ నేర్పించారు చాలా బాగా నేర్చుకున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మాకంటే ఎక్కువ టీచర్లు ఇంకా బాగా దాన్ని మేము కూడా ఇంటి చూసుకోలేదు చాలా సంతోషంగా ఉంది ఎవరు చేరలేరు మేడం ఇక్కడ అందరూ ప్రతి ఒక్క పిల్లలు నా బిడ్డకి అన్నదమ్ములుగా అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మామూలు పల్లెలో అయితే